టీడీపీ బంధం కాంగ్రెస్ పార్టీతో ఏ రకంగా ఉందనేది అనుకుందాం. కానీ ఇక్కడ బీజేపీ కూడా చాలా కీలకం మొదటి నుంచి తెలంగాణలో. బండి సంజయ్ ఉన్నంత వరకు ఒక రకమైన బీజేపీ ఉంటే, బండి సంజయ్ గారిని పక్కన పెట్టిన తర్వాత బీజేపీ ప్రస్థానం ఓ రకంగా సాగింది. అసలు ఒక రేంజ్లోకి వెళ్ళింది బీజేపీ బండి సంజయ్ చేతిలో, మళ్ళీ ఆ తర్వాత చాలా చప్పబడిపోయింది. ఏంటి అంత అంత తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది బండి సంజయ్ గారిని ఎందుకని అంటే, అక్కడ మరి బీజేపీ వారికి ఏమైందో నాకు తెలియదు, కానీ బహుశా ఆయన బాగా ముందుకెళ్తున్నదని చెప్పి ప్రేక్షిస్తుంటారు. మీరు ఇందాక అన్నారు చూసారా, నోటికి నోరు సమాధానం చెప్పగలిగితే రేవంత్ రెడ్డి చక్కగా చెప్పారు. బండి సంజయ్ గారు కూడా ఉన్నారు దాంట్లో, చాలా చాలా ఎఫెక్టివ్గా చేశాడు. బండి సంజయ్కి ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ తేడా వచ్చింది అధిష్టానానికి ఈయనకి మధ్యన? అది చాలా ఉన్నాయి, దానికి కారణాలు చెప్పాలంటే అనేకం. ఇప్పుడు ముఖ్యంగా అంతకు ముందున్న బీజేపీ రాష్ట్ర నాయకులకి మెయిన్ ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే, వాళ్ళు కేసీఆర్కి బాగా దగ్గర మచ్చికైపోయారు అనేటువంటి ఇది ఉండేది. వాళ్ళ దీనిలో వ్యాపార లావాదేవీలు వాటి మీద వీటి మీద రకరకాలైనటువంటి విమర్శలు రావటం, వాళ్ళు అసలు ఏమీ మాట్లాడకపోవటం, అసలు ఏమీ వాయిసే లేదు అని అనుకుంటున్న దశలో బండి సంజయ్ వచ్చిన తర్వాత కొత్త ఉత్తేజం తెచ్చాడు, పార్టీని మొత్తం బాగా నడిపించాడు. ముందు ఏంటంటే అతను ఒక సింహగర్జనలాగా చేశాడు, దాంతో కేడర్లో చక్కటి ఊపు వచ్చింది. దాన్ని కనుక కంటిన్యూ చేసి అదే కనుక వచ్చుంటే, అంటే మిగతా ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయి, మనం దానివల్ల అద్భుతమైన మెజారిటీ వచ్చేది అవి అయ్యేది నేను అనలేను, కానీ ఆ టెంపో కనుక ముందు చేసిండి, దానికి తోడు ఆ బీజేపీకి పట్టినటువంటి కొన్ని అవలక్షణాలు కొన్ని ఉన్నాయి, వాటిని కనుక సకాలంలో గుర్తించి వాటిని అప్పుడే చేసుంటే డెఫినెట్గా బీజేపీ ఫామ్ చేసి ఉంటుంది గవర్నమెంట్. అవలక్షణాలు అంటే ఏమిటంటారు? అవలక్షణాలు ఏంటి అని అంటే, బీజేపీ వాళ్ళకి బావులుగా ఇందాక నేను చెప్పాను చూడండి, తెలుగుదేశం వాళ్ళకి మెయిన్ అసలైనటువంటి ఒరిజినల్ వాళ్ళ డిఎన్ఏకే విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది. బీజేపీకి ఏంటంటే, వాళ్ళు ఇదివరకు పార్టీ విత్ డిఫరెన్స్, మాది ఒక తేడా ఉన్న పార్టీ, అన్ని పార్టీలు ఒక ఎత్తు మేము ఒక ఎత్తు, మాకు క్రమశిక్షణ ఉంది, మాకు ఒక నిజాయితీ ఉంది, మేము మా విధానాలు వేరు, మా ఇది వేరు అని ఒక సగర్వంగా చెప్పుకునేవాళ్ళు. బీజేపీ కేడర్ అంటే మిగతా పార్టీల కేడర్లు ఇవి ఎప్పుడు మెడిసినరీలు వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఏదైనా ప్రజా సంఘాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంత ఎఫెక్టివ్గా ఉండదు. బీజేపీకి కేడర్ కానీ, బీజేపీ వెనుక ఆర్ఎస్ఎస్ అనే ఒక మహాసంస్థ, దానికి రకరకాలైనటువంటి వింగ్స్, వైఏబీవీపీ, విహెచ్పి, భజరంగ దళం అటువంటివి, ఇవన్నీ కూడా వాటి హంగు ఆర్భాటం బాగా ఉండేది. దీనివల్ల ఏంటంటే, వాళ్ళు ఏదైనా టేకప్ చేసినా ఏదైనా ఇష్యూ చేసినా కానీ ప్రజల్లో నిత్యము తిరగటము అవి అనేది బాగా ఉండేది. దానివల్ల వాళ్ళ మాట తీరు, వాళ్ళ వ్యవహార శైలి ఒక డిఫరెంట్గా ఉంటుంది అనేది గర్వపడేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు వచ్చిందో ఏమైందో నాకు తెలియదు, కానీ మనం ఇలా అయితే వేరుపడిపోతున్నాము, మనం కూడా అందరిలాగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక రకమైన దిగజారుడు మనస్తత్వం వాళ్ళ కేంద్ర నాయకత్వానికి పట్టింది. అది పట్టే వరకల్లా మనం ఒక్కళ్ళ ముందు వాళ్ళ మన తాహత ఎంత, మనం బ్రహ్మాండంగా ఏమైంది, వాళ్ళకి ఎంతసేపు వెనక చూపు. దానికి దాన్ని మనం దిగజారుడిని ఎందుకు అనుకోవాలి? వాళ్ళతో పోటీ పడాలంటే మనం కూడా మారాల్సిన అవసరం ఉందన్న ఉండాలన్నప్పుడు, మనం మారాలి అన్నప్పుడు ఎప్పుడు మారాలంటే మన యొక్క ఫండమెంటల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ దాన్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవటానికి, ఇదివరకు మనం ఎందుకు ఎదగలేకపోయామో చూసి దాన్ని కనుక వెళితే అది మార్పు అవుతుంది. అంటే ఇప్పుడు వాజ్పేయి, అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి ఉన్న బీజేపీ వేరు, ఈ రోజునున్న మోడీ, అమిత్ షా ఈ బీజేపీ వేరు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. అవును, వీళ్ళది ఎంతసేపు అధికార దాహంతో వెళ్తున్న బీజేపీ. అవును, అది మూలాలన్నీ స్ట్రెంగ్తెన్ చేసే విధంగా నడిచింది. అందుకని అది అదొకటి అండి. అట్లా అలాగనే నేను మోదీని, మీరు అన్నటువంటి హయాం కన్నా కూడా ఇవాళ మోదీ రావటం వల్ల బీజేపీకి జరిగిన మేలు, బీజేపీ ప్రతిష్ట పెరగటము, బీజేపీకి కాదు మొత్తం దేశానికి ఒక ప్రతిష్ట పెరగటము, ఒక బ్రహ్మాండమైన పిలుపు ఇచ్చిన వాడు ఆయన, చరిత్రలో నిలిచిపోయేటువంటి సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా నిలిచిపోయేటువంటి మోడీ ఉన్నాడు భారతదేశం. కాబట్టి ఆ రకంగా బాగానే ఉంది. అవును, నరేంద్ర మోడీ లాంటి నాయకుడు, అసలు వాజ్పేయి కూడా లేనటువంటి చరిష్మా గ్రిప్పు అన్నీ ఉండేటువంటి ఆయన పోల్చదగింది, అవలక్షణాల్లో కాదు మంచి లక్షణాలతో దీంతో పోలిస్తే ఇందిరాగాంధీతో పోల్చాలి. ఇందిరాగాంధీ టైంలో మొత్తం మీద భారతదేశం మీద ఒక ప్రతిష్ట, ఆమెకు ఒక కంట్రోలు,
ఒక ఇది ఎలా ఉన్నదో మళ్ళీ అంత ఉన్నవాడు నరేంద్ర మోడీ. అటువంటిది ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఒక రూట్లో వెళ్ళిపోయింది, కింద పడింది, పోయింది, అది అయిపోయింది. ఈయనకి ఈ పార్టీకి ఉన్నటువంటి ఫండమెంటల్సు, ఫిలాసఫీ, ఒక నేషనలిస్టిక్ అవుట్లుక్, ఒక వారసత్వము, ఇదేం ఫ్యామిలీ ఎస్టేట్ కాదు అవును, ఆ కాంగ్రెస్ ఇందిరాగాంధీ దానిలాగా. దీనికి ఒక ట్రెడిషనల్ ఇవన్నీ డెమోక్రటిక్ ట్రెడిషన్స్, వీటిని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఆ నాయకుడిని కూడా ఉపయోగించుకొని పార్టీని కనుక సరిగ్గిన దారిలో నడిపించుంటే ఇంకా అవసరమైన వాళ్ళని, కొత్త కొత్త వాళ్ళని తయారు చేసుకోవటం, ఇంకా ఉద్యమాలు నడపటం, ఆ వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం, వాళ్ళని లీడర్షిప్ పొజిషన్లోకి తేవటం చేస్తే అసలు వేరే పార్టీల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉండదు. అది మానేసి రెడీమేడ్గా క్విక్ ఫిక్ సొల్యూషన్స్కి పోయారు. పోయి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ వస్తే వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే, ఇందాక అన్నది అది నేను వెనక చూపు, 2014లో 5 సీట్లు వచ్చిన వాళ్ళం, ఈసారి 10 సీట్లు, 2019లోకి వచ్చేవారికల్లా 2018 ఒక్క సీటుకే పడిపోయాం. అవును, ఉన్నది ఒక రాజాసింగ్, ఆ రాజాసింగ్ని వీడియో సస్పెండ్ చేశారు, వాడు ఉన్నాడు లేదంటే వాడు పనికిరాడని వీళ్ళే తెలిసేశారు. అటువంటి టైంలో మనకేమున్నది దుబ్బాక, ఇట్లాంటి అటువంటివి ఏమో తర్వాత వచ్చినాయి. వచ్చినా మనకి మనం బాగా స్ట్రెంగ్తన్ చేసి అక్కడి నుంచి టీఆర్ఎస్ని కొట్టాలంటే, ఎదగాలంటే మంచిగా టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్లో ఎర్రగా బరుగా ఉన్న వాళ్ళని మనం తీసుకొచ్చి, మన ఏమో డబ్బులు లేవు మన దగ్గర, డబ్బులు స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లో ఉంటే వాళ్ళ కోసము, ఇలా వాళ్ళని తీసుకురావాలని ఈ మధ్య మొదలైంది కాదు. ఆయన రామ్మాధవ్ గారిని ఉండేవాడు, ఆయన ఉన్నప్పుడు ఇన్ఛార్జ్గా ఉండేవాడు ఈ ప్రాంతానికి, జనరల్ సెక్రటరీగా ఉన్నాడు అప్పటి నుంచి కూడా. ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ దగ్గరికి హరీష్ రావు కూడా పెట్టారు, హరీష్ రావు కూడా రాజీనామా బాగానే అయినాయి అని అప్పట్లో వినిపించింది, నిజామాబాద్లో మనకు తెలియదు. ఆ తర్వాత డికే అరుణ్ దగ్గరికి ఎప్పటి నుంచో చేసేస్తూ వచ్చారు పాపం. ఈ మధ్య జరిగిందే కాదు, ఈ మధ్య తర్వాత జరిగింది ఏంటంటే ఈటెల రాజేందర్ వచ్చారు. ఇట్లా వీళ్ళని కొత్త వాళ్ళని ఎట్లా కోమటిరెడ్డి బ్రదర్స్తో చాలా సంభాషణలు అయినాయి, ఇవన్నీ ఎందుకు చాటుమాట సంభాషణలు అయినాయి. ఇవి అవసరం లేదు మనకు, వీళ్ళు ఎవరూ అక్కర్లేదు, డబ్బులే కావాల్సి వస్తే ప్రజల నుంచే తెచ్చుకోవచ్చు, మరి దేశం మొత్తాన్ని నడిపే పార్టీ దానికి డబ్బుల సమస్య ఏమిటి, ఈ కాంగ్రెస్లో అక్రమ సంపాదన ఉన్నవాడు వీళ్ళు ఎందుకు మనకి అనేటువంటి చింతన లేకుండా ఎవడో చెప్పాడని ఏదో. తర్వాత ఏంటంటే వాళ్ళకి కాంగ్రెస్ హైకమాండ్కి ఉన్నట్టు ఇక్కడ గ్రాస్ రూట్స్తో డైరెక్ట్ సంబంధాలు లేవు, ఏం జరుగుతున్నది ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ అనేది తెలుసుకునే ప్రస్తావన ఇది లేదు. దానివల్ల అంటే ఇక్కడికి అక్కడికి ఛానల్ లేకపోవడంతో ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి సమాధానాలు చెప్తున్నారు, వాళ్ళకి ఇన్పుట్స్ ఎవరు ఇస్తున్నారు, ఎవరి బేస్ మీద వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారు ఎవరికీ తెలియదు. వాడు ఎవడో తెలిస్తే కనీసం వాడిని మట్టుకొని మార్చవచ్చు,